హిమాచల్ ప్రదేశ్లో కొండ చెరియలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరుకుంది. మరో 3 మృతదేహాలను వెలికితీశాయి సహాయక బృందాలు. మరో 13 మందిని రక్షించిన సిబ్బంది భవన్ నగర్ కు తరలించారు. మట్టిపెళ్ళల కింద ఇంకా పొదల సంఖ్యలో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, సిఐఎస్ఎఫ్ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. NH5 పై వాహనాల రాకపోకల్ని నిలిపివేశారు. నిన్న రెకాంగ్ పియో సిమ్లా హైవేపై అకస్మాత్తుగా కొండ చెరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న వాహనాలు బండరాళ్లు మట్టిపెళ్లల కింద ఇరుక్కుపోయాయి. ఇందులో కిన్నౌర్ నుంచి సిమ్లాకు వెళ్తున్న హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీకి చెందిన ఓ బస్సుతో పాటు ఓ ట్రక్కుతో పాటు కొన్ని కార్లు కొండ చెరియల కింద చిక్కుకున్నాయి. 15 రోజుల వ్యవధిలో ఇది 2వ ప్రమాదం. We'll be right back.